ولكن يجب ان يكون هناك
కార్యక్రమం చేయిస్తున్నారు వారికి వారి కుటుంబానికి ఎల్లవే రేణుకా మాత గత వారం రోజులుగా మా నవీపేట మండలంలోని గౌడ సహోదరులు గ్రామస్తులు కలిసి ప్రతిష్టాత్మకంగా ఇక్కడ రేణుకా మాత ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేసి తద్వారా గత 11 మాసాలుగా అవిరాల కృషి చేసి ఈ రోజు రేణుకా మాత మందిరం మరియు మాత కళ్యాణం సుసంపన్నమైంది దీనికి బాధ్యులైనటువంటి గౌడ సోదరులందరికీ మరియు ముఖ్యంగా గ్రామస్తులకు దర్యాపూర్ నవీపేట విలేజ్ కమిటీ సభ్యులకు తడగా విలేజ్ కమిటీ సభ్యులకు మరియు వివిధ రాజకీయ పక్షాలకు రాజకీయ పక్షాలు అందించిన సహా సహకారాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇది కాకుండా మాకు వివిధ రకాలుగా సహకారాలు అందజేసిన ఎమ్మెల్యే షకీల్ గారు అలాగే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు వివిధ రాజకీయ పక్ష నాయకులు అందరికీ బీజేపీ నాయకులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇదే కాకుండా రాబోయే కాలంలో రేణుకామాత మందిరం వద్ద మరి రాబోయే కాలంలో బృహత్తరంగా కొన్ని భవనాలు నిర్మించి దీన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా మరి మలచాలన్న భావన మాకున్నది దానికి ఇప్పుడు ఎట్టయితే మాకు సహకారాలు అందజేశారో రాబోయే కాలంలో కూడా సహకారాలు అందజేస్తే ఇది మరో మంచి మందిరంగా తీర్చిని మేము గౌడ కులస్థలము గ్రామస్థలము అందరూ కృషి చేస్తామని ఇందువల్ల తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మరియు పత్రికా విలేకరు సోదరులకు కూడా ఎందుకంటే వారు చాలా రోజులుగా ఈ వైభవం గురించి అమ్మవారి కళ్యాణం గురించి ప్రచారం కూడా చేశారు వారికి కూడా మా అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జయ రేణుకామాత.